అంతా బాగున్నారు కదండి. అదిగో లక్ష్మీగారు వచ్చేసారు. రండమ్మా రండి. నేను పిలుపులకు వచ్చేసరికి మీరు ఉండలేరు. మీ పిలుపు అందుకనే ఇప్పుడు వచ్చాననుకోండి. చాలా సంతోషం. నమస్తే పిన్ని. 10వ నెల దాటితే అన్నప్రాసన చేయకూడదు అన్నారు. మీరు వస్తారో రారో అనుకున్నాను. అన్నట్టు లలిత రాలేది. నమస్కారం అండి. అయ్యో అయ్యో అయ్యో, నా కూతురు ఎంత బక్క చిక్కిపోయిందో. అత్తారింట్లోనికి అన్నం పెడుతున్నారా లేదా తల్లి? అయ్యో అమ్మా, ఇంత బలిసిపోయావేంటి? ఊరందరు తిండి నువ్వే తినేస్తున్నావా? లలిత తల్లితో అలాగేనా మాట్లాడడం? చూసారా చూసారా, నా కూతురుని ఎలా చెప్పు చేతుల్లో ఉంచుకుందో. నా కూతురు నన్నంటే మధ్యలో దీనికెందుకు మంట? దీనికి తల్లి లేదని ఓర్వలేంతాను. లలిత, చాలా కాలానికి మీ అమ్మగారు నిన్ను చూశారు. కాసేపు మాట్లాడరా, ఆవిడకి తృప్తిగా ఉంటుంది. అక్కర్లేదక్క, నా తల్లివి కదా, వెళ్ళిరామ్మా. నీతో వచ్చిన చిక్కే ఇది, అతి మంచి కూడా తప్పే. నీ తోటికోడలు అనుమతించిందా నాతో మాట్లాడటానికి? అది తోటికోడలు కాదమ్మా, అత్తగారైపోయింది నీ ప్రాణానికి. నా కూతుర్ని కాల్చుకు తింటుంది. అస్తమాన అత్తని ఆడిపోసుకోడువేనా? ఏమిటిది? పాపకి బొమ్మ కొని తెచ్చాను. ఇంత భయంకరమైందని చూసి బిడ్డ జడుచుకోదా? నీ బుద్ధిలోగే ఉంది బొమ్మ. ఏదో ఒకటి, నీ తోటికోడల్లా చేతులు ఊపుకుంటూ రాలేదు. అలా చూడు. ఎందుకమ్మా ఇవన్నీ? మీ చల్లని చేత్తో బిడ్డకు పరమాన్నం తినిపిస్తే చాలు. తినిపించండి. అలాగే. అయ్యో అయ్యో అయ్యో, ఇదెక్కడ సోజ్జో? బిడ్డకి అన్నప్రాసన చేసేది పిల్లా పాప లేని గొడ్రాలా? అది తినిపిస్తే బిడ్డ బతికి బట్టగడుతుందా? ఇంకోసారి అమ్మాట అనవటం మరీ దక్కదు. అంటానే ఒక్కసారి కాదు, లక్ష సార్లు అంటాను. గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు. ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు దీని కడుపు పండకుండా చేశాడు. అమ్మా నోర్మి. లలిత, మనం ఇక్కడికి శుభకార్యానికి వచ్చాం, కయ్యానికి రాలేదు. నువ్వు ఊరుకో, ఈ బిడ్డని మీ అమ్మగారికి ఇవ్వు. ఆవిడ చేతి మీదుగానే ఈ శుభకార్యం జరగని వీల్లేదు. మీ చేతుల మీదుగానే జరగాలమ్మా. అలాగే జరుగుతుంది. అది కాదు లలిత, ఇంకేం చెప్పకో. నీ చెత్తను తినిపించాలి. నాకేదో భయంగా ఉందమ్మా. వద్దు. భయం ఎందుకమ్మా? ఈ ఊళ్ళో మీ చలని చేత్తో చీరా సారా అందుకున్న పడుచులంతా పిల్లా పాపలతో కళకళలాడుతున్నారు. నా బిడ్డ మార్కండేయడంతో ఆయుష్ కలదవుతుంది. తినిపించండమ్మా. తినిపించండమ్మా.